ఎన్నికల్లో పోటీ చేయని వారు కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశారు. ఇక కాంగ్రెస్ లో సుమారు 6 కు పైగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్క, రేవంత్, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కొత్త బట్టలు కుట్టించుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక వైపేమో 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసి చివరికి సావు నోట్లో తలబెట్టి ఆఖరికి సచ్చిపోతాడేమో అనే పరిస్థితిలోంచి ఇవాల తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణ రానే రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు ఒకవైపు మరొక వైపు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆరుగురో ఏడుగురో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఆల్రెడీ ఉన్నారు ఆరుగురో ఏడుగురో ఉన్నారు రోజొక్కలకు కొత్తలకు ఆలోచన వస్తున్నది ఒక ఆయన నిన్నగాకమున్న జానారెడ్డి గారు కూడా మాట్లాడిండు ఆయన ఎలక్షన్లు కూడా పోటీ చేస్తలేడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని షోక్ పట్టుకున్నది ఎట్లున్నదంటే ఇక మళ్ళీ జానారెడ్డి గారు బాధపడతారేమో నాకు తెలియదు కానీ ఆయన కూడా చెప్తా ఎట్లుందంటే ఒక 90 ఏళ్ల ముసలాయన దగ్గరికి పోయి తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటాడు ముసలాయన నేను చేసుకోను అన్నాడు నాకు పిల్లని ఓడిస్తాడురా అంటాడు ఇప్పుడు జానారెడ్డి గారి కథ కూడా గట్లే ఉంది ఆయన పోటీ కూడా చేస్తలేడు పెద్ద మనిషి నాకు ఆయన అంటే గౌరవం ఉంది మళ్ళీ ఆయనతో మీరు కాంట్రవర్సీ చేశారు భయ్ నాకు జానారెడ్డి సాబ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన పోటీ చేస్తలేడు ఆయన పెళ్లి సూపులకు కూడా పోతలేడు కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాడట ముఖ్యమంత్రి మాత్రం అవుతాడట ఒక జానారెడ్డి గారే కాదు భట్టి విక్రమార్క గారు తయారున్నారు కొత్త దోతులు కుట్టించుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు కొత్త లాల్చీ పైజామా కుట్టించుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గడ్డం మొత్తం ట్రిమ్ చేసుకొని మళ్ళీ రంగేసుకున్నాడు జగ్గారెడ్డి అన్న కోరిక పుట్టింది జగ్గారెడ్డి అన్నకు కూడా నేను కూడా ముఖ్యమంత్రి అయితే అంటుండు ఆరు ఆరుగురు ఏడేడుగురు ముఖ్యమంత్రులు తయారున్నారు కాంగ్రెస్లో